హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు అయితే మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అసలు బోండా చిట్లకుండా బాగా పొంగాలంటే ఏం చేయాలి, పిండి ఎలా కలుపుకోవాలి, ఎప్పుడు కలుపుకోవాలో మొత్తం ఈ వీడియోలో చెప్తానండి. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ముందుగా కావాల్సినది ఒక బౌల్ తీసుకొని, బౌల్లోకి ఒక కప్పు నిండా పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలండి, ఉంటలుంటలు లేకుండా. అందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి. వాటర్ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి, అంటే పెద్ద స్పూనేనండి. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు నిండా మైదా పిండి వేసుకుందామండి. ఓకే అండి, పిండిని అయితే బాగా కలుపుకోవాలండి, ఉంటలుంటలు లేకుండా. పిండి అనేది నైటే కలిపి పెట్టుకోవాలండి, అప్పుడు మైసూర్ బోండా అనేది మార్నింగ్కి బాగా వస్తాయి అండి, బాగా పొంగుతాయి కూడా. మనం మార్నింగ్ అప్పటికప్పుడు కలిపి వేసుకుంటే చాలా గట్టిగా ఉన్నాయి, అసలు పొంగట్లేదండి. నేను కూడా అట్లా ట్రై చేశాను, అయినా రాలేదు. సో నైటే కలిపి పెట్టి చూద్దామని కలిపి పెట్టానండి. బోండాలు అయితే భలే పొంగుతున్నాయండి. అసలు చూడండి, పిండి అయితే ఇలా కలిపి పెట్టేసుకోవాలండి నైట్ మొత్తము. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మైసూర్ బోండా అనేది వస్తుందండి మనకు. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి అయితే ఎలా పొంగిందో. అసలు చాలా సాఫ్ట్గా అయిపోయిందండి పిండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నైట్ అయితే సాల్ట్ ఏం వేసుకోవడం లేదండి, మార్నింగ్ వేసుకోవాలి. ఓకే అండి, రుచికి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూను వంట సోడా వేసుకుందామండి. వంట సోడా కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసానండి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి అసలు ఎంత జిగురు జిగురుగా ఉంది పిండి అయితే, భలే స్మూత్గా ఉందండి. అసలు నైట్ కలిపి పెట్టుకోవడం వల్ల మైసూర్ బోండా అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడైపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా 4 వేళ్లతో దీన్ని తీసుకోవాలండి. పిండి తీసుకొని బొటన వేలు దగ్గర నుంచి మనం పిండి అనేది వదలాలండి, అప్పుడు రౌండ్ షేప్ అనేది వస్తుంది బోండా, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి. ఓకే చూడండి ఎలా వేస్తున్నాను. పిండిని 4 వేళ్లతో తీసుకొని బొటన వేలు దగ్గర నుంచి పిండిని వదలాలండి, అప్పుడు పిండి అనేది రౌండ్ షేప్ వస్తుందండి. సో మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి, హై ఎక్కువ పెట్టకూడదు. ఓకే అండి, అన్నీ అలాగే ఒక్కొక్కటి వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. ఓకే, అన్నీ అలా వేసుకున్నాను చూడండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. సో ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలండి, బ్రౌన్ షేప్లో వచ్చే వరకు వేయించుకోవాలి బాగా. సో మైసూర్ బోండా అనేది పర్ఫెక్ట్గా ఈ కొలతలతో వేసి చేసుకోండి, చాలా బాగుంటుందండి. పిండి అనేది నైటే కలిపి పెట్టుకోవాలండి, మార్నింగ్ అయితే అసలు కలిపి పెట్టకూడదు. ఓకే అండి, మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బోండాలు కూడా, ఎంత బాగా పొంగాయో చూడండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయండి బోండాలు. హోటల్ స్టైల్ మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.